జమ్మూ కశ్మీర్ గవర్నర్గా పనిచేసినటువంటి సత్యపాల్ మాలిక్ దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేశారు. ఆర్టికల్ 370 కానీ ఆర్టికల్ 35A కానీ రద్దు చేసినటువంటి తీరు విషయంలోనూ, పుల్వామా ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలోనూ చాలా బాధాకరమైనటువంటి విషయాలను ఆయన బట్టబయలు చేశారు. ఆందోళనకరమైన విషయాలు బట్టబయలు చేశారు. దేశం ఎదురు చూస్తూ ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రస్తావన కూడా అందులో ఉన్న రీత్యా. రెండోది, ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల ప్రధానమంత్రి నోరు విప్పుతాడు, మాట్లాడతారు, వాస్తవాలు ఏమిటో చెప్తారు అని చెప్పి జనం ఎదురు చూస్తున్నారు. ప్రధాని నోరు విప్పట్లేరు. కానీ నిన్నగాక మొన్న హైదరాబాద్ వచ్చినటువంటి అమిత్ షా, ఆయన మాత్రం ఒక రాయి విసిరారు. ఏమని, సత్యపాల్ మాలిక్ అధికారంలో ఉండగా ఎప్పుడూ మాట్లాడలేదు, పదవి పోయిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నారు అని. హోంమంత్రి స్థాయిలో, కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలాడటం ఏమాత్రం గౌరవంగా లేదు ఆయనకి. ఎందుకంటే సత్యపాల్ మాలిక్ తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉండగానే ప్రభుత్వంతో ఉన్న విషయాలు మాట్లాడారు. తాను మేఘాలయ గవర్నర్గా ఉండగానే, గోవా గవర్నర్గా ఉండగానే, జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉండగానే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పారు. ఇది ఈ దేశంలో అందరికీ తెలిసిన విషయం, మీడియాలో వచ్చిన విషయం. ఎంత ఆందోళనకరం! సైనికులను పెద్ద సంఖ్యలో తరలించవలసి వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖను విమానాలు అడిగితే విమానాలు తిరస్కరించిన ఫలితంగా అనివార్యమైన పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో తీసుకురావాల్సి వచ్చింది. బాధాకరమైనటువంటి ఘటన జరిగింది. 40 మంది సైనికులు ప్రాణాలుడ్డాల్సి వచ్చింది అని చెప్పి సత్యపాల్ మాలిక్ బహిర్గతం చేశారు. అంతేకాదు, ఒక కారు నిండా ఆర్డీఎక్స్ నింపుకొని, వెలుడు పదార్థాలు నింపుకొని 10-12 రోజులుగా ఆ ప్రాంతంలో తిరుగాడుతున్న కారుని నిఘా విభాగాలు పట్టుకోలేకపోయినాయి. ఇది నిఘా విభాగం వైఫల్యం అని చెప్పారు. అంతేనా, కారు నిండా ఆర్డీఎక్స్ అని అంటే అది అసాధారణమైనటువంటి క్వాంటిటీ. అంత మొత్తంలో ఆర్డీఎక్స్ ఇంటర్నల్గా మన సైనిక కేంద్రాల నుంచి సంపాదించింది కాదు, అది విదేశాల నుంచి వచ్చింది అని కూడా ఆయన చెప్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి కదా. ఆయన గవర్నర్గా ఉండగానే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరిది అని బహిరంగంగా చెప్పారు. అయినా ప్రధానమంత్రి అప్పుడు నోరు విప్పలేదు, ఇప్పుడు నోరు విప్పట్లేదు. పైగా అమిత్ షా మాత్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు, పదవిలో ఉన్నప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. హోంశాఖ మంత్రి స్థాయిలో ఉండి అబద్ధం చెబుతున్నారు, తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడుతున్నారు. ఆయన గవర్నర్గా ఉండగానే, జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉండగానే ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అని బహిరంగంగా చెప్పారు. అందరికీ తెలిసిన విషయం. అంతేకాదు, ఆయన ఈరోజు ఏమంటున్నారు, ఘటన జరిగిన తర్వాత తాను స్వయంగా ప్రధానమంత్రితో మాట్లాడుతూ విమానాలు అడిగాము, సెన్సిటివ్ సమస్య, ఇప్పుడు రోడ్డు మార్గంలో పంపించడం తరలించడం మంచిది కాదు, విమాన మార్గంలో తరలిద్దాం సైనికుల్ని అని విమానాలను అడిగాము, మరి హోంశాఖ విమానాలు ఇవ్వడానికి తిరస్కరించింది, ఇచ్చి ఉంటే 40 మంది సైనికులు ఈరోజు చచ్చిపోయేవాళ్ళు కాదు, ఈ ఘటన జరిగేది కాదు అని చెప్పేసి ప్రధానమంత్రితో చెప్పాను అన్నారాయ. దానికి ప్రధానమంత్రి సమాధానం ఏమిటి? జరిగిన తప్పును సరిదిద్దే ప్రయత్నం, బాధ్యులను శిక్షించే ప్రయత్నం కాదు, ఈ విషయం నువ్వు ఇంకెక్కడా చెప్పకు అని చెప్పేసి నోరు ముయించారు అని. ఎందుకంటే పుల్వామాను రాజకీయంగా వాడుకున్నారు కదా, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలి కదా, అదే జరిగింది కదా, అందుకని ఈ విషయం ఎక్కడా చెప్పకు అని ఆయన నోరు ముయించారు. ఆ విషయమే సత్యపాల్ మాలిక్ ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నారు. మరి ప్రధానమంత్రి చెప్పాలి కదా. అంతేకాదు, ఇంత పెద్ద మొత్తంలో పేరుడు పదార్థాలు విదేశాల నుంచి తరలి వస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎందుకంటే అది భూమార్గంలో వస్తే ఆర్మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది, నౌకా మార్గంలో వస్తే నేవీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది, లేదు విమానాల్లో వస్తే ఎయిర్ ఫోర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది, విమానయాన శాఖ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అందుకని ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఒక కారు నిండా సరిపడు ఆర్డీఎక్స్ విదేశాల నుంచి భారతదేశంలోకి వచ్చింది అంటే ఎట్లా వచ్చింది? ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. అయినా ప్రధానమంత్రి మాట్లాడరు, దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం కదా ఇది. అంతేకాదు, ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 35A రద్దు ఎప్పుడు జరిగింది? సత్యపాల్ మాలిక్ గవర్నర్గా ఉన్నప్పుడు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రద్దయి
రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు, అంటే సత్యపాల్ మాలిక్కే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు. కాబట్టి ఆ రాష్ట్రంలో ఏం జరిగినా సత్యపాల్ మాలిక్కు తెలియకుండా జరగడానికి వీల్లేదు. అలాంటి సమయంలో ఆర్టికల్ 370-35A రద్దు ఎందుకు చేశారు, మీరు ఎందుకు సిఫారసు చేశారు అని మీడియా ప్రతినిధులు అడిగితే, కరంతాపర్ అడిగితే ఆయన దిగ్భ్రాంతికరమైన విషయం చెప్పారు. 370 గురించి కానీ 35A రద్దు గురించి కానీ తాను ముందుగా తెలియదు అన్నారు, కేంద్రం తనతో సంప్రదించలేదు అన్నారు, చివరి నిమిషం వరకు తనకు తెలియదు అన్నారు. జస్ట్ ఒకరోజు ముందు ఆయనకు ఫోన్ చేసి, రేపు ఉదయం మీకు 10 గంటలకు ఒక కవర్ వస్తుంది, సీల్డ్ కవర్, అది చూసి అందుకనుగుణంగా నిర్ణయం చేసి 11 గంటలలోపు మాకు పంపించండి అని అన్నారు. 10 గంటలకు సీల్డ్ కవర్ వచ్చింది, చూసాము, అందులో ఉన్న విషయాలను గవర్నర్ సిఫారసులుగా నిర్ణయం చేసి పైకి పంపించాము, అంతే, వాళ్ళ పని వాళ్ళు చేశారు అని సత్యపాల్ మాలిక్ చెప్పారు. అంటే భారత రాజ్యాంగాన్ని అభాస్యం చేయటం కదా, గవర్నర్కు కూడా సంప్రదించకుండా, గవర్నర్కు కూడా ముందుగా తెలియకుండా జస్ట్ సీల్డ్ కవర్ పంపిస్తావు, ఆ సమయానికి అది చూడండి, అందులో ఉన్నది చేసి మీ నిర్ణయంగా పంపించండి అని ఆదేశించడం, అది గవర్నర్ చేసి పంపటం, ఎంత దారుణం ఇది. ఇంకా భారత రాజ్యాంగానికి విలువేముంది, ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు, ఆందోళనకరమైనటువంటి విషయం కదా, దేశం ఎటుపోతున్నది. కానీ అనేక విషయాలైనా ఈరోజు గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాత్రమే చెప్తున్నాయి కాదు, మేఘాలయ గవర్నర్గా ఉన్నప్పుడే ప్రధానమంత్రి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న తీరు గురించి మాట్లాడారు ఆయన, గోవా గవర్నర్గా ఉన్నప్పుడు కూడా చెప్పారు ఆయన, పదవి పోయిన తర్వాత మాత్రమే కాదు ఆయన మాట్లాడుతున్నది, పదవిలో ఉండగానే మాట్లాడారు. అవేవి పట్టించుకోకుండా, వాటికి స్పందించకుండా ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడలేదు అని ఒక నింద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అమిత్ షా. ఒక నింద వేసి తప్పించుకుంటే కుదరదు, కాసేపు అనుకుందాం ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు ఇప్పుడే మాట్లాడుతున్నారు అని, అయితే మాత్రం వాటికి విలువ లేదా, అవి విచారణ జరపకూడదా, విచారణ జరపాలి కదా, వాస్తవాలు తేల్చాలి కదా, దేశ భద్రతకు, దేశంలో రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు ఇవి. ఇంతటి తీవ్ర విషయాల మీద ప్రధాని నోరు విప్పకపోవడమే ఎంతటి బాధ్యతారహితంగా, ఎంత అహంభావపూరితంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు అనేది ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే దేశాన్నే కుదిపివేస్తున్నటువంటి విషయాల మీద ప్రధానమంత్రి నోరు విప్పారు, అదానీ కుంభకోణం విషయంలో నోరు విప్పలేదు, ఇప్పుడు సత్యపాల్ మాలిక్ చెప్పిన విషయాల మీద కూడా ప్రధాని నోరు విప్పట్లేదు. వాటి మీద విచారణలు ఉండవు, వాస్తవాలను తేల్చటం ఉండదు, బాధ్యులను శిక్షించటం ఉండదు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక రైలు ప్రారంభించడానికి మాత్రం ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తారు. అంతకుముందు ఎప్పుడో గుజరాత్లో ఒక ఫ్లైఓవర్ ప్రారంభించడం కోసం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ పోతారు ప్రధానమంత్రి. ఒక కార్పొరేటర్ చేసే పని, ఒక ఎమ్మెల్యే చేసే పని, ఒక సాధారణ మంత్రి చేసే పని అన్నీ ప్రధానమంత్రి చేస్తారు, కానీ తాను చేయవలసిన పనులు మాత్రం చేయరు. అదానీ కుంభకోణం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపివేస్తున్నది కదా, ప్రపంచంలో భారతదేశ పరువు ప్రతిష్టల్ని మంటగలుపుతున్నది కదా, ప్రజా ప్రయోజనాలను మంటగలుపుతున్నది కదా. ఇప్పుడు సత్యపాల్ మాలిక్ చెప్పిన విషయాలు దేశ భద్రతతో, ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగ విలువలతో ముడిపడి ఉన్న విషయాలు కదా, అయినా ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పడు, ఇదే ఆందోళనకరమైన విషయం, ఇదే బాధ్యతారాహిత్యం. దేశ భవిష్యత్తు ఎటుపోతున్నదో అందరం సీరియస్గా ఆలోచించాల్సిన సమయం. 143 కోట్ల మంది భారత ప్రజలు ఈరోజు ఈ విషయాలన్నీ తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం.